టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ కారు ప్రమాదంలో చనిపోయారు. కొద్ది రోజుల క్రితం గుజరాత్ నుంచి ముంబైకి మిస్త్రీ ప్రయాణిస్తున్న మెర్స్టేజ్ బెంచ్ కారు మహారాష్ట్రలోని సూర్యానది వంతెన మీద డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కేపీఎంజీ గ్లోబల్ స్ట్రాటజీ డైరెక్టర్ జహంగీర్ పండోల్ కూడా చనిపోయారు. ప్రముఖ గైనకాలజిస్ట్ అనహిత పండోల్, ఆమె భర్త డేరియస్ పండోల్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో సైరస్ మిస్త్రీ కారు వెనక సీట్లో ఉన్నారు. డివైడర్ ను ఢీకొట్టినప్పుడు ఆయన ముందు సీటుకు వెనక సీటుకు మధ్య పడిపోయారు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే ప్రాణాలు పోయాయని పోలీసులు అంటున్నారు. సైరస్ మిస్త్రీ మామూలు వ్యక్తి కాదు, ఓ వ్యాపార దిగ్గజం. ఆయన ప్రయాణించిన కారు కూడా చాలా కాస్ట్లీ కారు. అది మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన కారు. వీటిల్లో అత్యధికంగా సేఫ్టీ ఫీచర్లు ఉంటాయని చెబుతూ ఉంటారు. కానీ అంత ఖరీదైన కారు, అందులోని సేఫ్టీ ఫీచర్స్ కూడా ఆయన్ని కాపాడలేకపోయాయి. కారు కేవలం 9 నిమిషాల్లో 20 కిలోమీటర్లు ప్రయాణించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రమాదానికి కారు అతివేగం ఒక కారణమైతే, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం ప్రధాన కారణమని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. కారు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని బెంజ్ కంపెనీకి చెందిన ఇంజనీర్ల బృందం పరిశీలించింది. కారు కండిషన్, ప్రమాదానికి కారణాలపై వివరాలు సేకరించింది. అయితే సాధారణంగా సామాన్యులు తక్కువ ఫీచర్లున్న కారు వాడతారు కాబట్టి ప్రమాదాల్లో పోతున్నాయనుకోవచ్చు. కానీ కాస్ట్లీ కారు వాడుతున్న ప్రముఖులు కూడా వీటి నుంచి తప్పించుకోలేకపోతున్నారు. సైరస్ మిస్త్రీ ప్రయాణించిన మెర్సిడెస్ ఎస్యూవి కారుకు చాలా సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. మెర్సిడెస్ ఎస్యూవి ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన కారుల్లో ఒకటి. సైరస్ మిస్త్రీ ప్రయాణించిన కారు ఎస్యూవి మెర్సిడెస్ జిఎల్సి 220D 4MATIC మోడల్ కి చెందింది. ఈ కంపెనీ ఎస్యూవి కార్ ప్రీ సేఫ్ సిస్టమ్ తో వస్తుంది. దాంతో పాటు పార్క్ట్రానిక్ తో యాక్టివ్ పార్కింగ్ అసిస్ట్, 360 డిగ్రీ కెమెరా వ్యూ, మోకాలి సేఫ్టీ కోసం ఎయిర్ బ్యాగ్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, హైబీమ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ వంటి ఫీచర్లు కూడా ఈ కార్లో ఉన్నాయి. అంతేకాకుండా ఈ కార్ ఓవర్ స్పీడింగ్ వార్నింగ్ సిస్టమ్ తో వస్తుంది. ఈ ఎస్యూవి 80 కిలోమీటర్ల స్పీడ్ లో బీప్ చేస్తుంది. 120 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్ వెళ్తే కంటిన్యూగా బీప్ సౌండ్ తో అలర్ట్ చేస్తుంది. కారు వేగం తగ్గే వరకు బీప్ శబ్దం వస్తూనే ఉంటుంది. ఈ ఎస్యూవీలో డ్రైవర్ ఇంకా ప్రయాణికుల కోసం 7 ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి. ఈ కారు యూరో ఎన్సీఏపీ నుండి 5-స్టార్ రేటింగ్ ని కూడా పొందింది. ఈ కారు కేవలం 7.9 సెకండ్లలో 0 నుండి 100 కిలోమీటర్ల స్పీడ్ అందుకోగలదు. ఈ కార్ టాప్ స్పీడ్ గంటకు 215 కిలోమీటర్లు. అలాగే 9 గేట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో వస్తుంది. దీనికి ముందు ఇంకా వెనుక డిస్క్ బ్రేకులు వచ్చాయి. ఇన్ని ఫీచర్స్ ఉన్న ఈ కారు ప్రమాదానికి గురై ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సైరస్ మిస్త్రీ కారు ప్రమాదంతో అసలు మన కార్ ఎంతవరకు సేఫ్ అని కారున్న ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. ఎగువ మధ్యతరగతి, మధ్యతరగతి ప్రజలు కారు కొనాలనుకుంటే మొదట ధర, మైలేజీనే చూస్తారు. కారు ధర తక్కువగా ఉండాలి, మైలేజ్ మాత్రం ఎక్కువ ఉండాలి. మిగతా విషయాలను మాత్రం పెద్దగా పట్టించుకోరు. కొంతమంది మాత్రం కారు రేటు ఎక్కువైనా సేఫ్టీ ఫీచర్లు ఏమున్నాయనే అంశాలని ప్రధానంగా చూస్తున్నారు. లగ్జరీ కారులో ఎలాగూ అన్ని సౌకర్యాలుంటాయి, కానీ బడ్జెట్ కార్ల సంగతి ఏంటన్నది ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. దేశంలో గరిష్టంగా 30 లక్షల లోపు ధర ఉన్న కార్ల అమ్మకాలే ఎక్కువ. కార్ల తయారీ సంస్థలు కొద్ది రోజులుగా ప్రయాణికుల భద్రతపై మరింతగా దృష్టి పెట్టాయి. ఖరీదైన కార్లు అంతర్జాతీయ ప్రమాణాలతో వస్తుండగా 10 లక్షల రూపాయల లోపు కార్లు స్థానిక పరిస్థితులను బట్టి తయారు చేస్తున్నారు. దేశంలో 2019 జూలై నుంచి అన్ని కార్లలో డ్రైవర్ సీటుకు ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి చేశారు. 2021 ఏప్రిల్ నుంచి డ్రైవర్ తో పాటు ముందు సీట్లో కూర్చునే ప్రయాణికుడికి ఎయిర్ బ్యాగ్ ఉండాలనే నిబంధన తీసుకొచ్చారు. అంటే ప్రతి కారుకు 2 ఎయిర్ బ్యాగులు, సీట్ బెల్ట్ ఇండికేటర్, రియర్ పార్కింగ్ సెన్సార్లు ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని తయారీ సంస్థలు మొదట ఒప్పుకోకున్నా కస్టమర్ల నుంచి డిమాండ్ రావడంతో అవి కూడా యాక్సెప్ట్ చేశాయి. కార్లలో మరిన్ని సేఫ్టీ నిబంధనలు పాటించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. 8 మందిలోపు ప్రయాణించే కార్లకు తప్పనిసరిగా 6 ఎయిర్ బ్యాగులు ఉండాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. ఈ ఏడాది అక్టోబర్ నుంచి దీన్ని తప్పనిసరి చేయాలన్నది ప్రభుత్వ నిర్ణయం. చాలా వరకు పెద్ద కార్లు 7 నుంచి 8 ఎయిర్ బ్యాగులతో వస్తున్నాయి. మధ్యస్థాయి ఎస్యూవీల్లోనూ ఇప్పుడు 6 ఎయిర్ బ్యాగులు ఉంటున్నాయి. అయితే చిన్న కార్లలో 6 ఎయిర్ బ్యాగుల ఏర్పాటుకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందని కంపెనీలు అంటున్నాయి. ప్రస్తుతానికి కొన్ని కార్లలో వెనుక సీట్లలో కూర్చున్న ప్రయాణికుల రక్షణకు కర్టన్ ఎయిర్ బ్యాగులు మాత్రమే ఉన్నాయి. ఇవి పూర్తి స్థాయిలో రక్షణగా ఉండటం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ప్రమాదం జరిగినప్పుడు కర్టన్ ఎయిర్ బ్యాగులతో పాటు ముందు సీట్లు లేదా కారు పైకప్పు నుంచి ఎయిర్ బ్యాగులు విడుదలయ్యేలా చూసేందుకు కార్ల సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి. కొన్ని కార్లలో ముందు సీట్లకు ఉన్నట్లుగా ఇన్ఫ్లేటెడ్ బెల్ట్ ఎయిర్ బ్యాగులు అందుబాటులోకి తీసుకురానున్నారు.
సేఫ్టీ ముఖ్యం కావడంతో వినియోగదారులు కూడా కారు కొనేటప్పుడు సేఫ్టీ రేటింగ్స్ ని చూస్తున్నారు. దీంతో గ్లోబల్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ ఇచ్చే రేటింగ్స్ కు ప్రాధాన్యం పెరిగింది. ఒకప్పుడు భారత్ లో తయారయ్యే కార్లకు చాలా తక్కువ రేటింగ్స్ వచ్చేవి, కానీ ఈ మధ్య కాలంలో కంపెనీలు భద్రతా ప్రమాణాలను క్రమంగా పెంచుతున్నాయి. భారత్ లో తయారైన కార్లు కూడా సురక్షితమైనవని నిరూపించుకుంటున్నాయి. గ్లోబల్ ఎన్సీఏపీ రేటింగ్స్ 1979లో అమెరికాలో న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ ను యుఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ సంస్థ ప్రారంభించింది. గ్లోబల్ ఎన్సీఏపీ బ్రిటన్ లో స్వతంత్రంగా పనిచేసే ఓ స్వచ్ఛంద సంస్థ. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లోని కార్లలో భద్రతా ప్రమాణాలను విశ్లేషించి మరింత మెరుగుపరిచేందుకు దీనిని స్థాపించారు. ప్రమాద తీవ్రత పరీక్షల నిర్వహణ విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఇది పనిచేస్తుంది. ఈ క్రమంలో వివిధ దేశాల నియంత్రణ సంస్థల ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుంటుంది. ఈ సంస్థ 0 to 5 star రేటింగ్స్ ను ఇస్తుంది. పెద్దలు పిల్లలు కూర్చునే సీట్ల భద్రతను లెక్కిస్తుంది. తయారవుతున్న అన్ని కార్లు ఐక్యరాజ్యసమితి క్రాష్ టెస్ట్ ప్రమాణాలను అందుకుంటున్నాయా లేదా అనేది పరిశీలిస్తారు. మన దేశంలో ఐక్యరాజ్యసమితి నిబంధనలకు అనుగుణంగా భద్రతా ప్రమాణాలను 2017లో తప్పనిసరి చేశారు. దీనిలో కారును ఎదురుగా పక్కల నుంచి ప్రమాదానికి గురిచేసి పరీక్షలు నిర్వహిస్తారు. సెన్సర్ల ఆధారంగా తల ఎంతగా గాయపడుతుందో అంచనా వేస్తారు. అందుకోసం కారును గంటకు 64 కిలోమీటర్ల వేగంతో ఎదురుగా ఉన్న వస్తువులకు లేదా వాహనానికి ఢీకొట్టేట్లు చేస్తారు. ఈ పరీక్షలో శరీరంలోని కాళ్లు, తొడలు, ఛాతి, మోకాళ్లు, తుంటి, మెడ వంటి కీలక భాగాలపై ప్రమాద ప్రభావాన్ని అంచనా వేస్తారు. ఈ ప్రక్రియ అంతా కంపెనీల ప్రమేయం లేకుండా రహస్యంగా జరుగుతుంది. దేశంలో రోడ్డు ప్రమాదాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా రోడ్ల ప్రమాదాల కారణంగా 2021లో ఏకంగా 1.55 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే సగటున ప్రతి గంటకు 18 మంది, ఒక్క రోజులో 426 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మరణాలే కాకుండా గతేడాది దేశవ్యాప్తంగా జరిగిన 4.03 లక్షల ప్రమాదాల్లో 3.71 లక్షల మంది గాయపడినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారిలో ఎక్కువగా 2-వీలర్ నడుపుతున్న వారే ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో కార్లు, ట్రక్ ప్రమాదాలున్నాయి. ఓవర్ స్పీడ్ కారణంగానే 59.7% ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.